ఓల్డ్ బోయన్పల్లిలో బస్తీ గోస కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 119 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నల్లుల రాజేందర్ ఆధ్వర్యంలో ఎస్సీ వాడలో మరియు ఆ ప్రాంతంలోని శ్మశాన వాటికను పరిశీలించారు. పలు కాలనీలలో తిరుగుతూ కాలనీలోని సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఉదయ్, అస్లాం వర్కింగ్ ప్రెసిడెంట్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా ఉండే ఒకసారి పరిశీలించండి. చుట్టుముట్టు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుముట్టు బిల్డింగ్ల మధ్యలో ఇది ఉన్నది. ఏదో అడవిల కన్నా పోయి ఇంత తినొచ్చాడు. కానీ ముందలగడ్డ పార్క్ అన్నాడు, పార్క్ ఆయి ఏంది చూడండి. వీరికి రావాలంటే భయప్రాంతులు చెందుతున్నారు. సావు అయినప్పుడు అసలు సావులైనప్పుడు ముందలగడ్డ గుర్తొస్తుంది. ఇప్పుడు ఇప్పటికి ఎవరికి గుర్తురాదు. ఇక కార్పొరేటర్ ఏం చేస్తుండో అర్థమైతే లేదు. వ్యవస్థ ఏం చే దీన్ని గ్రేటర్ ఎలక్షన్స్ ఇంతకుముందు కేటీఆర్ కూడా దీనికి చేయడం జరిగింది. కేసీఆర్ కేటీఆర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దీన్ని మినీ ట్యాంక్ బండ్ చేస్తున్నాడు. ఇది మినీ ట్యాంక్ బండా లేకపోతే కచ్చర ట్యాంక్ బండా అని నేను డివిజన్ అధ్యక్షుడు నేను ప్రశ్నిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ చూడండి, ఒకసారి విజువల్స్ తీసుకోండి. అక్కడ జేసీబీ చూడండి. అక్కడ దాకా పెద్ద చెరువు ఉండే చెరువు మొత్తం కబ్జా అయిపోతూ వస్తున్నది. గుర్రపు డెక్కలు అన్నీ వేరుకపోతున్నాయి. ఇది మినీ ట్యాంక్ బండ్ కనిపిస్తుందా మీ అందరికీ? నేను అడుగుతున్నా, మినీ ట్యాంక్ బండ్ కనిపిస్తుందా లేకపోతే కచ్చర ట్యాంక్ బండ్ కనిపిస్తుందా? ఇంతకుముందు వీళ్ళు రాకముందన్న చెరువు పంచుకుంటే ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకా గలీజైపోయింది చెరువు. దీన్ని పట్టించుకునే నాదులు లేడు. ఇది రేవంత్ రెడ్డి, మా ఎంపీ సార్ రేవంత్ రెడ్డి అన్న, మల్కాజ్గిరి ఎంపీ మా రేవంత్ రెడ్డి అన్న దృష్టికి తీసుకెళ్తాం. ఈ చెరువు విషయంలో కూడా మినీ ట్యాంక్ బండ్కి ఎన్నో లక్షలు శాంక్షన్ అయినాయి అంట. ఎందుకు వర్క్ చేస్తలేదు? పైసలు లేకనా? పైసలు ఎందుకు పట్టించుకుంటలేదు? అధికారం రావడమే ముఖ్యం మీకు, ప్రజల కోసం ముఖ్యం కాదు. ప్రజల కోసం మీకు అవసరం లేదు. ప్రజలు గోసపడుతున్నారు. ఈరోజు ఇప్పుడు వాన పడుతుంది అంటే అక్కడ చూడండి ఒకసారి విజువల్ తీసుకోండి. దోమలు పాములు జరుగుతాయి. ఎట్లా బతున్నారు ఆ ప్రజలు? ఆ ప్రజల కోసం పట్టించుకునే నాదుడు ఉన్నాడా? ఓట్ల కోసం వచ్చి ఓట్లు అడుగుతారు. అధికారం రాగానే ఇంట్లో కూర్చుంటారు. ఇప్పుడు ఇదంతా ఎవరు పట్టించుకొని ఎవరు చేస్తారు? ప్రజలకు అంత ఇబ్బంది జరుగుతున్నారు. ఆడపిల్లలు ఉన్నారు, ఎవరన్నా ఏమో ఇట్లా ఏదైనా కుట్టు మిషన్ కానీ ఏదైనా ఒకటి చేసే వాడు ఇంత పడవాడి చుట్టుపక్కల వాళ్ళందరికీ మొత్తం ఈగలు దోమలు ముసిరి బాయ్. ఇప్పుడు ముందే కరోనా టైంలో మనుషులకు జబ్బులు వస్తున్నాయి, అది ఇది అవుతుంది. వాళ్ళు ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు సార్. కాంగ్రెస్ హయాం వల్ల కట్టించింది, అప్పటి సార్లు ఇప్పటి వరకు వాళ్ళు వచ్చిన వాళ్ళు లేదు, చూసిన వాళ్ళు లేదు. ఏమైందని పట్టుకొని చూసిన వాళ్ళు లేదు. చెప్పినాం ఎన్నోసార్లు చెప్పినాం చేసినాం కానీ ఎవరు రావడం లేదు, చూడడం లేదు. ఇక్కడ వస్తే బస్తీ వాసులకు, మరి బస్తీ వాసులకు మన ప్రజెంట్ ఉన్న కార్పొరేటర్ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏ పట్టించుకోకుండా ఇట్లా పక్కన పెట్టేస్తే ఎట్లా? ఇప్పుడు పురుగు పూసి ఉంటుంది, పిల్లలు తిరుగుతూ ఉంటారు, చాలా ఇబ్బంది అయితే ఉంటుంది. మరి ఇట్లా కబ్జాల్లో చేసినట్టయితే చాలా ఇబ్బంది అవుతుంది. మరి దీన్ని అన్న ప్రజెంట్ గారు అన్నట్టు పిల్లలకు ఉపయోగపడేటట్టు ఆడపిల్లలకు కానీ మరి బస్తీవాసులకు కానీ వాళ్ళను కమిటీ చేసి వాళ్ళకి ఏ విధంగా కావాలనో ఆ విధంగా చేసేటట్టు మరి అన్న హామీచ్చిండు. అదేవిధంగా మేము కూడా అన్న దగ్గరికి పోయి మాట్లాడి చేపిస్తామని కావాలి. మాకు బస్తీ గోస కార్యక్రమంలో భాగంగా 119 డివిజన్ ఓల్డ్ బోయన్పల్లిలో అర్జన్ బస్తీకి విచ్చేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ అప్పుడు పాత లెట్రిన్ బాత్రూమ్ కూడా మన కాంగ్రెస్ హయాంలోనే అప్పట్లో కట్టించడం జరిగింది. ఇప్పుడు అది గులగొట్టం ఇంటింటికి టెన్నిస్లు వచ్చినాయి కాబట్టి, అండర్ గ్రౌండ్ టెన్నిస్ అయింది కాబట్టి ఈ ప్రజా పబ్లిక్ టాయిలెట్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని ఇనప్ చేసి డిమాలిష్ చేసినాం. డిమాలిష్ చేసిన తర్వాత దీన్ని పట్టించుకుంటూ లేడు. పిచ్చి మొక్కలు పిచ్చిచేట్లు అన్నీ పెరిగినాయి. జరా విజిలెన్స్ చూడండి, పిచ్చి మొక్కలు అన్నీ పెరిగినాయి. ఈడ పాములు వాన పట్టే పాములు తేములు నీళ్ళన్నీ ఇట్లా వచ్చేస్తున్నాయి. పబ్లిక్లో ఇంట్లో మొత్తం జరుగుతున్నాయి. అర్జన్ బస్తీలో ఏంటంటే భయప్రాంతులకు చెందుతురు అంత మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ అంత భయప్రాంతాలకు చెందుతురు. దీన్ని తక్షణం దీన్ని రేవంత్ అన్న దృష్టికి కూడా తీసుకెళ్తా. మళ్ళీ దీన్ని కమిటీలు కట్టేయాలనా లేకపోతే లేడీస్ కోసం ఏమైనా కుట్టి మిషన్లకు ఏమైనా చేయాలనా అనేది బస్తీలు అందరితో చర్చించిన తర్వాత దీన్ని ఎట్లా డెవలప్మెంట్ చేయాలని రేవంత్ అన్న మన ఎంపీ గారు రేవంత్ రెడ్డి దగ్గర తీసుకెళ్తా. ఈ ప్రాబ్లమ్ని తీసుకెళ్ళి మీకు మంచి న్యాయం అయ్యేటట్టు చేస్తాను.